ఇక డీటెయిల్స్ చూస్తే స్వతంత్రంగా ఉండాల్సిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి వంద పాడుతూ రాజకీయ రంగు పులుముకున్నదని ఆర్థిక శాఖ మంత్రి హర్షరావు విమర్శించారు నీటి ఆయోగ్ ప్రకటన అర్ధ సత్యాలతో విషయాన్ని ఉన్నదని ఆరోపించారు రాజకీయ ప్రకటనలతో నీటి ఆయోగ్ తన విలువ తగ్గించుకున్నదని సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదని అన్నారు కేంద్రం ప్రకటించిన విధంగా రాష్ట్రాలకు నిధుల బదలాయింపు నలభై రెండు శాతం జరగడం లేదని ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం మాత్రమే జరుగుతున్నదని తెలిపారు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకొని సెన్సులను ఇరవై శాతానికి పెంచి ఇరవై ఒక లక్షల కోట్ల వసూలు చేసి రాష్ట్రాల వాటా రాకుండా చేసిందని ధ్వజమెత్తారు నీతి ఆయోగ్ తో పాటు ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా కేంద్రం పాటించుకోలేదని ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు ఇందులో వారు ఏమంటున్నారంటే మిషన్ భగీరథ కింద కేంద్ర ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు జల జీవన్ మిషన్ కింద తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నది అనే ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని దీంట్లో ప్రస్తావించారు విషయం ఏంది యాక్చువల్గా మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మీరు కేటాయించారు దాన్ని విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి పదుల సార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకున్న నిధులు విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం మీరు నీతి ఆయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాష్ట్రాల హక్కులను కాపాడాలి బేసిక్ అసలు మీ యొక్క నీతి ఆయోగ్ ఏర్పాట్లోనే ఏముంది టీమిండియా సహకార సమాఖ్య స్ఫూర్తి ఏది స్ఫూర్తి మరి ఇవాళ మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఇచ్చినా రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా నీతి ఆయోగ్ యొక్క ప్రకటన ఉంది నీతి ఆయోగు ఇవాళ ఏం చేస్తుంది నేను అడుగుతున్న ఈ మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లలో రాష్ట్రం ఏదో తీసుకోలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను ఈ లెటర్లు కూడా మీ ముందు పెట్టదలుచుకున్నా ఇది గౌరవ మంత్రివర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వానికి మాకు వెంటనే నిధులు విడుదల చేయండి జల్ జీవన్ మిషన్ కింద మేము ఇప్పటికే మేము మిషన్ భగీరథ కార్యక్రమం మీద డబ్బులు ఖర్చు పెట్టినాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం మా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వండి అని ఎర్రబల్లి దాయకర్ రావు గారు రాసినటువంటి ఉత్తరం స్మితా సబర్వాల్ గారు వారు పంచాయత్ రాజ్ ఆర్డబ్ల్యూఎస్కు ముఖ్య కార్యదర్శి మన రాష్ట్రంలో వారు జల్ జీవన్ మిషన్లో మీ ఫార్మాలిటీస్ అన్ని మేము పూర్తి చేసినాం మా రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి మా ప్లాన్ అప్రూవ్ చేయండి అవుతుంది అని చెప్పి స్మితా సబర్వాల్ గారు మా సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇవ్వండి అని రాస్తే కూడా దీనికి స్పందన లేదు స్మితా సబర్వాల్ గారు మార్చ్ రెండు వేల ఇరవైలో రాశారు అయినా కూడా స్పందన లేకపోతే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అక్టోబర్ రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకో లేఖ రాశారు జల్ జీవన్ మిషన్లో మా రాష్ట్రం యొక్క వాటా ఇవ్వండి మా నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పి అక్టోబర్ రెండు